మయన్మార్ ఒకప్పటి బర్మా వాస్తవంగా చైనాకి తొత్తుగా మారినటువంటి బర్మా సైనిక అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని అణచివేసి తమ పరిపాలిస్తున్నారు ఈ అరాచకపు పాలన ఏ స్టేజికి వెళ్ళిందంటే పదమూ ఏడుగురు చిన్నారులతో సహా పదమూడు మందిని స్కూల్లో చంపేశారు తిరుగుబాటుదారులు నక్కి ఉన్నారని అనుమానంతో మయన్మార్ ఆర్మీ హెలికాప్టర్ స్కూల్ భవనంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు సహా పదమూడు మంది చనిపోయారు సగయింగ్ ప్రాంతంలోని లెటయట్ కోన్ గ్రామంలో ఈ దారుణం జరిగింది బౌద్ధాశ్రమం ఆవరణలోని రెండు వందల నలభై మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మీద సైన్యం కాల్పులకి తెగబడింది ఇందులో ముప్పై మంది విద్యార్థులు గాయపడినట్టు సమాచారం గ్రామంలోని రెండు వేల మంది ప్రాణభయంతో ఊరొదిలారు రెబల్స్ కాల్పులు జరిపారని ఎదురు కాల్పుల్లో వాళ్లతో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం తెలిపింది సైనిక నేతలు గత ఏడాది ప్రజాప్రభుత్వాన్ని కోల్దోసి అధికారం చేసుకున్నప్పటి నుండి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడే అతి దరిద్రం వల్ల ఏంటంటే స్కూల్లో వీళ్ళని పిల్లల్ని అడ్డు పెట్టుకోవడం అనేటువంటిది వీళ్ళ దుర్మార్గం ఆ సంఘాలే అదే సందర్భంలో వాళ్ళని చంపడం అన్నటువంటిది ఇక్కడ సైన్యం దుర్మార్గం